విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా YouTube ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఆకాశ మహాకాశములకు సృష్టికర్త, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినములో ముగింపు మాటలుగా మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి మీరు మాకు చేసిన చేస్తున్న ఈ సహాయమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువ, మీ పిల్లల హృదయాలు తెరవండి, విత్తబడుతున్న వాక్యం వారి హృదయాలలో ఫలించి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా అభివృద్ధి పొందుతూ మీ సన్నిధాన వర్తనలుగా మీ పిల్లల నుంచినట్లు సహాయం చేయండి. ప్రభువ, మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రముగా ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకున్నటువంటి స్వభావం లేదా వ్యక్తిత్వం లేదా ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, చిన్నతనం నుంచి కూడా అది మనతో పాటు పెరుగుతూ 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 మన ఆంతర్య పురుషుడు ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చామన్న వాస్తవాన్ని మీరు తెలుసుకున్నారు. ఇలాగే ఉండి చచ్చిపోతే ఇదే విధంగా ఇదే యాటిట్యూడ్తో ఇదే వ్యక్తిత్వంతో ఇదే భావజాలంతో ఇదే చెడిపోయిన మనసుతో వారి హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది కదా, అదే చెడ్డ మనసుతో అదే చెడ్డ భావజాలంతో చచ్చిపోతే ఖచ్చితంగా దేవునితో సహవాసం చేసే ఆ సంతోషకరమైన బ్రతుకులో మీరుండరు, ఆనందకరమైన బ్రతుకులో మీరుండరు. దేవుడున్న ప్రాంతం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించదు. దేవునితో జీవించేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుని దేవునితో ఉండవలసినటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకుని మీ చెడ్డ ప్రవర్తన ద్వారా, మీ కల్మషంతో కూడుకున్న ప్రవర్తన ద్వారా, మీ భయంకరమైన బ్రతుకు ద్వారా, మీ అజ్ఞానపు దశలో జీవించిన జీవితం ద్వారా మీరు ఒక బాధాకరమైన పరిస్థితికి, శాశ్వతకాలం దేవునికి దూరమైపోయే పరిస్థితికి, మీరు చేసిన దానికి మీరు ప్రతిఫలం అనుభవించడానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది చాలా బాధాకరం. మరి ఇప్పుడు ఏం కావాలి అంటే, మొదట నీ స్వభావం మారాలి. స్వభావము అంటే స్వభావము, ఈ స్వభావం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు, అదే చెప్పారు రాత్రి మీకు. చాలా కాలంగా మనతో పాటు ఏమైంది, అది డెవలప్ అవుతూ వచ్చింది. అందుకే వాడి స్వభావం అంతేనండి అంటారు. వాడి స్వభావం అంతే, ఆ స్వభావమే మారిపోవాలి. ఎప్పుడైతే స్వభావం మారుతుందో ఒక సరికొత్త మానవుడు, ఒక సరికొత్త జీవితం, ఒక సరికొత్త ఆలోచన, కొత్తగా మరలా బిల్డ్ చేసుకోవడం అన్నమాట, రీబిల్డ్, కొత్తగా కట్టుకోవడం. ఈ కొత్తగా కట్టుకునేటువంటి ధోరణి కావాలి అంటే ఆహారం మారాలి. అర్థమవుతుందా? ఏం మారాలి? ఆహారం మారాలి. ఎప్పుడైతే మనం ఆహారాన్ని మార్చుకుంటామో టోటల్గా మన ఆలోచన విధానం మారిపోతుంది, మన జీవన విధానం మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన స్వభావం కూడా ఏమవుతుంది, మారిపోతుంది. నిజం, మన స్వభావం మారిపోతుంది. ఈ ఆహారానికి ప్రవర్తనకి సంబంధం ఉందా అంటే, భౌతికంగా కూడా కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. గుర్రానికి ఆవకాయ పచ్చడి బాగా కలిపేసి, అంటే కారం బాగా కలిపేసి పెట్టేశారనుకోండి, ఏం చేస్తుంది, ఏం చేస్తుంది చెప్పండి? ఇచ్చి పట్టింది అలాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోతుంది, ప్రశాంతంగా పరిగెత్తుంది అది,
ప్రశాంతంగా పరిగెత్తదు. ఎందుకు ప్రశాంతంగా పరిగెత్తదంటే అది తినవలసిన ఆహారం కాదు, అది తినకూడని ఆహారం దాని లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే తినకూడని ఆహారం తిందో శరీరంలో మార్పు వచ్చింది. స్వీట్ పెట్టామనుకోండి, ఎలా ఉన్నవాళ్ళు అలాగే కూర్చుంటారు నవ్వుకుంటూ, అదే నోట్లో పచ్చిమిరపకాయ పెడితే ఎగిరి గంతులేస్తుంది. అంటే ఒక పచ్చిమిర్చి మిమ్మల్ని ఎగిరింపజేయగలుగుతుంది, గంతులేస్తుంది. వాటర్ దగ్గరికి పరుగులు తీస్తారు, అలా పరుగులు తీస్తారు, ఇలా పరుగులు తీస్తారు, మార్పు వచ్చేసింది చూసారా. భౌతికంగా మనం తినే ఆహారం మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, అలాగే ఆత్మీయంగా మనం తీసుకునే ఆహారం కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి మీరు దైవ గ్రంథంలో చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఒకసారి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మునుపటి ప్రవర్తన అన్నాడంటే పాత ప్రవర్తన. పాత ప్రవర్తన అనేది ఎప్పటి నుంచో మనం డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రవర్తన. ఆ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు చూడండి. ఫుట్నోట్లో అంటే మూల భాషలో ప్రాచీన పురుషుడు అంటాడు, అంటే పాత మనిషి, పాత పురుషుడు. పురుషుడు అనే పదం ఆత్మను సూచిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో, ఈ కాంటెక్స్ట్. మీ ప్రాచీన పురుషుణ్ణి వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి, చిత్తవృత్తి యందు అంటే అంతరాత్మయందు, మీ చిత్తవృత్తి యందు అనగా అంతరాత్మయందు ఏమైన వారై, నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటాడు. పుట్నోట్లో మళ్ళీ చూడండి ఏమనుందో, నవీన పురుషుడు. ఇక్కడ ఇద్దరు పురుషులు కనబడుతున్నారు, ఒకడు ప్రాచీన పురుషుడు, మరొకడు నవీన పురుషుడు. ఎంతమంది పురుషులు? ఇద్దరు పురుషులు. ఇద్దరు వేరువేరా, ఇద్దరు ఒకడేనా? ఇద్దరు వేరువేరా, ఇద్దరు ఒకడేనా? ఇద్దరు వేరువేరు. అదేంటండి ఇద్దరు వేరువేరేంటి? మనమే కదా మారేది అంటారు మీరు. ఎస్, మారేది మనమే. కానీ ప్రాచీన పురుషుడు అనగానే పాత జీవితము అనగా, లేదా ఆ పాతది ఏదైతే సంవత్సరాల తరబడి బిల్డప్ చేసుకుంటూ వచ్చావో, సంవత్సరాల తరబడి ఏదైతే తిన్నావో, ఏది తినైతే పెంచావో, ఆ లోపలి దాన్ని, అంతరంగ పురుషుణ్ణి, దాన్ని చంపేసి ఒక నూతన పురుషుడు నూతనంగా సృష్టింపబడాలి అన్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే దేవుడు చాలా చక్కటి ప్రణాళిక అండది. ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం, మత మార్పిడి అంటోంది, కానీ ఆ ప్రాచీన పురుషుడితోనే బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆ ప్రాచీన పురుషుడితోనే బ్రతుకుతున్నారు. నవీన పురుషుడిని ఆహ్వానించడానికి ఇష్టం లేక మాకు వద్దంటున్నారు అంతే. అది మత మార్పిడి కాదు, ప్రాచీన పురుషుణ్ణి చంపటం, నవీన పురుషుణ్ణి ఆహ్వానించటం, ఒక సరికొత్త జీవితానికి నాంది పలకటం. ఈ సరికొత్త జీవితానికి నాంది పలకటం ఇష్టం లేని వాళ్ళు, ఇది మత మార్పిడి అండి, ఈ మతం మాకొద్దు, ఈ మత మార్పిడి మాకొద్దు, ఇదిగో వాళ్ళు ఏదో సభలు పెట్టారు, మత మార్పిడి చేస్తున్నారు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి పరలోకపు తండ్రి మానవుల జీవితాన్ని చూసిన తర్వాత ఆయనకి చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే, ఒక తండ్రిగా నా పిల్లలు నా భావజాలం కలిగి, నా ఆలోచనలు కలిగి, నమ్మకస్తులుగా ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలని నేను కలలుగంటే వాళ్ళు చెడిపోయి చెడ్డ స్వభావం కలిగిన వారుగా, దుష్టుని ఆలోచనలు కలిగిన వారిగా, దురాత్మ సంబంధులుగా, భయంకరులుగా, పాపములకు చోటిచ్చిన వారిగా, భ్రష్టులుగా, వారి జీవితకాలం అంతా దుర్నీతి సాధనాలుగా వాడబడి నేను అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి వీడు వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి వారి నిత్యాగ్నిలోనికి వెళ్ళాలన్నది నా సంకల్పం కాదు, కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారు చేసిన క్రియల మూలంగా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసు కదా మనం ఏం విత్తుతామో, ఆ పంటను ఏం చేస్తాం, ఖచ్చితంగా వస్తాం, తప్పదు. అది భూమి నీది, ఆ భూమిలో నువ్వు విత్తిందే పెరిగి పెద్దదవుతుంది. ఆ పెరిగి పెద్దదైన తర్వాత నువ్వు ఏదైతే విత్తావో అవే గింజలు మరలా ఫలాలుగా నీ చేతికి వస్తాయి. చ
చచ్చినట్టు నువ్వు వాటినే కొయ్యాలి, వేరే దారి లేదు. సో అంటే మానవుడు చేసిన పాపానికి మానవుడు శిక్ష అనుభవిస్తున్నాడు, తాను చేసిన పాపానికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ శిక్ష నుండి విడిపించడానికి దేవుడు ఒక చక్కటి ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికే తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరో జన్మనివ్వాలనుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ సమాజానికి మరో జన్మనివ్వాలనుకున్నాడు, తిరిగి బ్రతికింపజేయాలి అనుకున్నాడు, పునరుజ్జీవం ఇవ్వాలి అనుకున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అందుకే ఒక కొత్త జీవితం, ఒక కొత్త బ్రతుకు, ఒక కొత్త జన్మ, ఒక కొత్త ఆలోచన విధానం, అలా మానవులందరినీ సెట్ చేసేయాలనుకున్నాడు, శుభ్రంగా కడిగేయాలనుకున్నాడు, కొత్తగా చేసేయాలనుకున్నాడు. కడిగేసి అలా కొత్తగా చేసేయాలనుకునే తన కుమారుడైన క్రీస్తును సర్వమానవాళి కొరకు ఈ లోకానికి పంపించాడు. అలా సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు, మానవుడు చిన్నతనం నుంచి దేన్నైతే పెంచి పోషిస్తూ వచ్చాడో, నరుని హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదని తెలుసుకున్నావు? రాత్రి బాల్యం నుండి చెడ్డదే. బాల్యం నుండి మనం తింటూ 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 చెడ్డదిన్నాం. చెడ్డదిన్నాం మంచి కాదు కదా మనం తిన్నది. ఏమండి, క్రీస్తును అంగీకరించేంత వరకు నాకు కానీ మీకు కానీ ఎవరికైనా సరే క్రీస్తుని అంగీకరించేంత వరకు రక్షకునిగా బ్రతుకు విలువ తెలియదండి. ఇది నిజమా కాదా? నిజమే. లేకపోతే మనం ఎప్పుడో కూర్చునే వాళ్ళం కదా ఇక్కడ. క్రీస్తుని అంగీకరించేంత వరకు, నేను అన్యజనుడిగా ఉన్నంత కాలం, లోకంలో తిరుగుతున్నంత కాలం నాకు ఆత్మను గురించి తెలీదు, నాకు ఆత్మ రక్షణను గురించి తెలీదు, పాపానికి వచ్చే శిక్ష గురించి తెలీదు, క్రీస్తు గురించి తెలీదు, జన్మ పరమార్థం తెలీదు, బ్రతుకు పరమార్థం తెలీదు, మరణానంతర జీవితం గురించి తెలీదు, ఆత్మల లోకాన్ని గురించిన అవగాహన లేదు. ఎప్పుడైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలను ఆలోచించడం ప్రారంభించామో అప్పుడు కదా అసలు వాస్తవాలు అర్థమయ్యాయి, వాస్తవాలు తెలిసాయి, ఇంతకాలం ఏం మిస్ అయిపోయామో అర్థమైంది. అప్పటి వరకు చీకట్లో ఉన్నంత వరకు, చీకట్లో ఉన్నంత వరకు మనకు వెలుగును గురించి తెలియదు కదా. చీకట్లో ఉన్నంత వరకు మన కళ్ళు మూసుకుపోయే ఉంటాయి కదా. చీకట్లో ఉన్నంత వరకు ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు మనకి. ఇప్పుడు మొత్తం లైట్లు ఆపేసాం అనుకోండి, గ్రౌండ్లో ఏంటి పరిస్థితి, ఎవరెక్కడున్నారో తెలియదు, ఎవరి మొహాలు ఎలా ఉన్నాయో తెలియదు, ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు, ఎవరెవరిని గుద్దుకుని పడిపోతారో తెలియదు. మన ప్రాచీన జీవితాలు కూడా అలాంటివే, వెలుగులేని జీవితాలు. ఎటు పోతున్నాం తెలియదు, ఎక్కడికి పోతున్నాం తెలియదు, దిశానిర్దేశం లేదు, గమ్యం లేదు, జీవితానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు, బ్రతుకు విలువ తెలియదు, ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టు బ్రతుకుతున్నాం అంతే. ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియదు. అసలు చేస్తున్న కార్యాలు ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దాని వలన ప్రయోజనం ఏంటి, ఏం ఆశించి చేస్తున్నాం, ఇంత వెచ్చలవిడితనానికి ఎందుకు అలవాటు పడుతున్నాం, ఇంత పనికిమాలిన జీవితానికి ఎందుకు తెగబడుతున్నాం అనే విజ్ఞత కానీ వివేకం కానీ ఆ రోజు మనకి రాలేదు, రావు కూడా. ఎందుకంటే మనం అప్పటికి ఎక్కడున్నాం, చీకట్లో ఉన్నాం, చీకట్లో ఉన్నామండి. చీకట్లో ఉన్నవాడికి ఎక్కడ పోతున్నాడో తెలియదు, తాను ఎక్కడికి పోవును, చీకటిలో ఉన్నవాడు ఎరుగడు. ఎందుకంటే చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. సో తాను ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు, చీకట్లో ఉన్నవాడికి. అంత భయంకరమైనదండి ప్రాచీన జీవితం అంటే ఏమనుకుంటున్నారు? చాలా భయంకరమైనది ప్రాచీన స్వభావం, చాలా బాధాకరమైన జీవితం ఆ ప్రాచీన జీవితం అనేది. ఆ ప్రాచీన జీవితంలో నుండి ఒక నూతనమైన జీవితంలోనికి తీసుకుని రావాలి, ఒక నూతనమైన అభ్యాసం చేయాలి, ఒక నూతనమైన వెలుగు ప్రసరింపజేయాలి. అక్కడ నుంచి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకున్నాడు దేవుడు. ప్రతి మానవుని జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకుంటున్నాడు. నా జీవితంలోనే కాదు, నీ జీవితంలోనే కాదు, ప్రతి మానవుని జీవితంలో సర్వమానవాళికి ఆ రక్షణను ప్రసాదించాడు. అందుకే ఆ రక్షణ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒక్కటే, నువ్వు ఇన్నాళ్ళు ఏదైతే పెంచి పోషించుకుంటూ వచ్చావో ఒక చీకటి సంబంధమైన బ్రతుకు. ప్రాచీన పురుషుడు, ప్రాచీన పురుషుడు అని ఏం చేయాలి, ఇంక అక్కడితో తీసేయాలి, ఒక సరికొత్త పురుషుడు ఆవిర్భవించాలి. అది దేవుని యొక్క ఆలోచన. దానిలో భాగంగా చదవండి కిందకి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అనగా నవీన పురుషుని ధరించుకొనవలెను అన్నాడు. నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి. ఈ నవీన పురుషుణ్ణి ధరించుకున్న దగ్గర నుంచి ఏం జరుగుతుంది అది కూడా చెప్తాను మీకు. చూద్దాం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభ వచనం. ఎప్పుడైతే మనం మన మారు మనసు పొందామో, మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించారని, ఆయన ద్వారానే మనము తండ్రి వద్దకు చేరుకోగలమని, రక్షణ పాపక్షమాపణ విమోచన ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మనకు దొరకదని, ఒక్క క్రీస్తు నామములోనే మనకు రక్షణ దొరుకుతుందని గ్రహించిన వారమై ఎక్కడికి వచ్చాం? ప్రభు పాదాల చెంతకు వచ్చాం కదా. బ్యాప్టిజం అంటారు అదే, సమాధి తిరిగి లేవడం, పునరుద్ధానం, నీటిలో సమాధి చేసి మరలా తిరిగి లేపడం. సో ఈ సమాధి కార్యక్రమం అయిన తర్వాత మనకు ఒక కొత్త జన్మ అనుగ్రహింపబడింది. కొత్త జన్మ అనగానే మరలా మనం రాత్రి మీకు అందుకే అన్ని విషయాలు చెప్పా. కొత్త జన్మ అనగానే మనం భూమి మీద పడ్డం అనమాట. భూమి మీద పడ్డ వెంటనే మనకి ఏం కావాలి? ఏం కావాలి? పాలు కావాలి, తర్వాత బలమైన ఆహారం కావాలి. అంటే ఎందుకు ఇవన్నీ అంటే మన ఫిజికల్ డెవలప్మెంట్ కోసం. ఎస్, ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఈ పాలు కావాలి, ఆహారం కావాలి. ఇప్పుడు మనం కొత్తగా జన్మిస్తున్నాం కదా, మరి కొత్తగా ఎక్కడ జన్మిస్తున్నాం? క్రీస్తులో జన్మిస్తున్నాం. కొత్తగా క్రీస్తులో జన్మించిన తర్వాత కూడా మనకి ఫీడింగ్ అవసరం, చాలా అవసరం, ఫీడింగ్ అవసరం. ఆ ఫీడింగ్ వల్లే మనలో నవీన పురుషుడు ఏమవుతాడట? డెవలప్ అవుతాడు. నవీన పురుషుడు డెవలప్ అవుతాడు. ప్రాచీన పురుషుడు చచ్చిపోతాడు, నవీన పురుషుడు ఏమవుతాడు ఇక మీదట? డెవలప్ అవుతాడు. ఆ ప్రాచీన జీవితానికి ఈ నవీన జీవితానికి వ్యత్యాసం ఎక్కడ వచ్చేస్తుందంటే, ఇప్పుడు నీ కళ్ళు ఈ మెమరీ కార్డులో నింపేది మారిపోద్ది, ఈ చెవుల ద్వారా మెమరీ కార్డులో నింపేది మారిపోద్ది, నీ స్పర్శ ద్వారా మెమరీ కార్డులో నింపేది మారిపోద్ది, నీ మాట ద్వారా నీ మెమరీ కార్డులో నింపేది మారిపోద్ది, నీ వినికిడి ద్వారా మెమరీ కార్డులో నింపేది మారిపోద్ది. అందుకే ప్రత్యేకపరచడం అన్నాడు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై అంటాడు అపొస్తలుల కార్యాలు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అని ఎందుకు అన్నాడు? ఇంకా పాత తిండి మానేయండిరా బాబు, అది తినడానికి అవకాశం లేదు. అది తింటే ఇంకేముంది, వేస్ట్ కదా. అది తింటే ఏం ఉపయోగం లేదు, మళ్ళీ అలాగే ఉంటారు మీరు. కాబట్టి తినడం మానేయాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, మీరు కొత్త ఆహారం వైపు చూడాలి, కొత్త ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి. దినదినము 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 ఏమవ్వాలి? నూతన పరచబడాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు ఏమవుచున్నాడంటాడు? దినదినమూ నూతన పరచబడుచున్నాడంటాడు, దినదినమూ నూతన పరచబడుచున్నాడు. సో దానికి ఆహారం కావాలి, ఆహారం లేకపోతే కుదరదు. అందుకే రాత్రి చెప్పాను, ఎల్లప్పుడూ తీసుకునేటువంటి ఆహారం అది. ఒక గంటలో అయిపోయేది కాదు, ఒక పూట కాదు, మూడు పూటలు కాదు, అది నిరంతర ప్రక్రియ, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. రైట్, ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు పేతురు గారు ఆయన వెర్షన్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం రాస్తున్నారో ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు వినబోతున్నారు, శ్రద్ధాశక్తులతో భయభక్తులతో వినండి. రైట్, చూద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నయడల సమస్తమైన దుష్టత్వమును. ఇది ఎక్కడిది? ఇది దుష్టత్వం అనేది ప్రాచీన పురుషుడిదే కదా, చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నాం సుమా, ఒక్కరోజులు వచ్చేది అది. తిని 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 అలా బలిసిపోయాం. బలిసిపోవడం అంటే ఏది? భౌతికంగా కాదు, ఎలా? అభౌతికంగా. కనిపించే దాని గురించి మాట్లాడలేదు నేను, కనిపించని దాని గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? అదే ఇన్నర్ పర్సనాలిటీ అని చెప్పాను రాత్రి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని అన్నాడు. మాని చూసారా ఎన్నున్నాయట? ఇవన్నీ ఎక్కడివి? ప్రాచీన పురుషునివే. సమస్తమైన దుష్టత్వము ప్రాచీన పురుషునిదే, సమస్తమైన కపటము ప్రాచీన పురుషునిదే, వేషధారణ అనేది కూడా ప్రాచీన పురుషుడిదే, అసూయ అనేది ప్రాచీన పురుషుడిదే, సమస్త దోషణ మాటలు ప్రాచీన పురుషునివే. ఇవన్నీ ఏమయ్యాయట? మాని మాని అంటే వాణ్ణి తీసేసి పూర్తిగా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూసారా ఎంత చక్కగా మన సబ్జెక్ట్ దగ్గర తీసుకొస్తున్నాడు పేతురు గారు.
రాత్రి నుంచి ఎంత విలువైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. ఎప్పుడు చదువుతూ ఉంటామండి బైబిల్ని, కానీ మన కోణం వేరు, మన ఆలోచన విధానం వేరండి. మనం బైబిల్ చదివితే మాకేం లాభం కలుగుద్దా, లోక సంబంధంగా చదువుతాం మనం అంతే కదా. బైబిల్ ఎలా చదువుతాం మనం? లోక సంబంధంగా మాకేం లాభం కలుగుద్దా అని చదువుతాం. అసలు బైబిల్ అనేది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక నేను ఒక పచ్చి నిజం చెప్తున్నాను. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అనేది మన ఆత్మకు సంబంధించిందే 99% తప్ప మన శరీరానికి సంబంధించింది కాదు. అందుకే బైబిల్ని ఏమన్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన మాటలు అన్నాడు. ఏం మాటలబ్బా ఇవి? ఏం మాటలు చెప్పండి? ఆత్మ సంబంధమైన సంగతులు. కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు ఆత్మ సంబంధమైన సంగతి. అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిజూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అంటున్నాడు అపోస్తలుడు కొరింథీ పత్రికలో. అంటే బైబిల్ అనేది మన ఆత్మకు అవసరమైన పుస్తకం. కానీ మనం దీన్ని దేనికి తిప్పేశామో మీరే చెప్పండి, నిజంగా చెప్పండి, దేనికి తిప్పేశాం? శరీరానికి తిప్పేశామా లేదా? తిప్పేశాం. ఇంకేం బాగుపడతాయి మన బతుకులు? లోపల శుద్ధి చేసుకోవడానికి దీన్ని ఇస్తే దేవుడు. మనం దీన్ని తీసుకొచ్చి దేనికి గెలిపాం? బయటికి గెలిపాం. బయటికి ప్రయోజనం ఏముంది? లోపలికి పంపిస్తేనే బయట మార్పు కనబడుద్ది. బయటే పెడితే ఇంకా బయట మార్పు ఏముంటుంది? బయట అలాగే ఉంటుంది, బయట పెడతాం దీన్ని. ఇది ఈరోజు క్రైస్తవ్యంలో పెద్ద సమస్య. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. నేను బోధ మొదలు పెడతా. బోధ మొదలుపెట్టి బైబిల్లో వచనాలు ఏరుకుని 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 నీ అప్పులు ఎలా తీరాలో చెప్తాను నేను ముందు. మళ్ళీ వచనాలు అవి ఇవి 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 ఏరుకుని 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 నీ మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గాలో చెప్తాను. లేకపోతే నీకు తలపోటు ఎలా పోవాలో చెప్తాను. ఇంకా గట్టిగా మాట్లాడితే జుట్టు తెల్లబడాలో నల్లబడాలో కూడా చెప్తా. ఇందులో వచనాలు ఏరుకునే చూసారా మన ఆలోచన విధానం. అసలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట నీ ఇన్నర్ పర్సనాలిటీ గురించి, నాట్ ఫిజికల్ పర్సనాలిటీ. 99.9% దేని మీద ఆధారపడింది? ఇది నీ ఆంతర్య పురుషుడి కోసమే ఆహారం. ఇది నీ ఆంతర్య పురుషుడికి ఆహారంగా ఇచ్చాడు. మరి ఇదే ఆహారాన్ని మనం ఎడదిప్పుతున్నాం, శరీరానికి తిప్పుతున్నామండి. చాలా రోజులుగా ఇదే జరుగుతుంది. దాన్నే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. ప్రాస్పెరిటీ గాస్పెల్, దానివల్ల ఏ మానవుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారు. కానీ 99.9% ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ నీ ఆత్మను గురించి ఆలోచిస్తుంది, నీ ఆత్మను రక్షించాలని ఆలోచిస్తుంది. అసలు బైబిల్ చూసేదే నీ ఆత్మ కోసం. అర్థమవుతుందా? బైబిల్ చూసేదే దేనికోసం? నీ ఆత్మరక్షణ కోసం. బైబిలే నీ ఆత్మరక్షణ కోసం. బైబిలే నీ అంతరంగ పురుషుని కోసం. నీ అంతరంగ స్వభావాన్ని తీర్చిదిద్దడం కోసం. సంవత్సరాల తరబడి కట్టేసిన ఆ కోటలు కూల్చి సరికొత్త నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు దేవుడు. సరికొత్త నిర్మాణం. మీరు కావాలనుకుంటే బాల్య దశ నుండి పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు వాళ్ళు. ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ స్పీకింగ్ అండ్ లిజనింగ్, ప్రతి పిన్ టు పిన్, వేలు చూపించడం దగ్గర నుంచి, తల దువ్వుకోవడం దగ్గర నుంచి, నడవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, ఆలోచించడం దగ్గర నుంచి, పనులు చేయడం దగ్గర నుంచి, హావభావాలు వ్యక్తం చేయడం దగ్గర నుంచి, ప్రతి కదలిక మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. డైలీ వాళ్ళు అదే చేస్తారు. చింతనలో ఏదో ఒకటి ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటూ ఉంటారు, కొత్తది నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అలాగే పాపపు అభ్యాసం కూడా జరిగిపోయింది ప్రియులారా. వారు దుష్క్రియలను అభ్యాసము చేసి ఉన్నారు, వారు పాపమును అభ్యాసము చేసి ఉన్నారు. అలా వారి యొక్క అంతరంగ పురుషుడు ఏమైపోయాడు? ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు? పాపముతో పాప పంకిలమైపోయాడు. మరి దాన్ని శుద్ధి చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి. దాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. అద్భుతం కదండి బైబిల్. నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలు. ఎందుకండి ఈ పాలు? ఈ పాలు దేనికి ఉపయోగం అండి? తల్లి పాలు శరీరానికి ఉపయోగం, నిజం. దేవుని పాలు
దేవుని పాలంటే వాక్యం, పరలోకము నుండి పంపబడిన పాలు ఇవి. తల్లిపాలు మనం బలంగా ఉండడానికి, మనలో రోగనిరోధక శక్తి పెరగడానికి, మనలో రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి చాలా ఉపయోగపడతాయి తల్లిపాలు. ఎంత శ్రేష్టమైనవో తల్లిపాలు, వెలకట్లేము, వివరించలేము, శ్రేష్టమైనవి తల్లిపాలు. అలాగే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు పంపించిన పాలు ఇవి, స్వచ్ఛమైన పాలు, కల్తీ లేని పాలు. ఈ దేవుని పాలు అనగా ఈ స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలు, ఈ వాక్యం అనేటువంటి పాలు. ఆ పాలు మీకు ఇంక పాలు అనగానే మళ్ళీ మీరు భౌతికంగానే ఆలోచిస్తారని దేవుడికి తెలుసు. అందుకే మళ్ళీ పుట్నోటుకి వెళ్ళిపోండి, ఏముందో అక్కడ మూల భాషలో, పుట్నోట్లో ఏమనుందో చూడండి మూల భాషలో. ఇంక మీరు ఎక్కడ కదలకుండా దేవుడు తాడుతో కట్టినట్టు కట్టేసి చెప్తున్నాడు. మరి ఏమనుంది అక్కడ చదవండి, అందరూ చదవాలి. నిర్మలమైన చిన్న చిన్న అక్షరాలతో పుట్నోట్లో కనబడుతుంది చూడండి. నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. ఏం పాలు? ఆత్మ సంబంధమగు పాలు. ఆత్మ సంబంధమగు పాలు, ఆత్మకు సంబంధించిన పాలు, శరీర సంబంధమగు పాలు కాదు. గుర్తుపెట్టుకోండి, శరీరానికి సంబంధించింది కాదు వాక్యం, నీ ఆత్మ రక్షణ కోసం వాక్యం. అసలు శరీరం చేసే పనులన్నిటికీ మూలం ఏదండి? హృదయమే కదండి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టేనట భౌతికమైన నోరు కూడా ఏం చేస్తుందట? మాట్లాడుతుందట. హృదయంలో సరుకు లేకపోతే నోట్లోకి మాట రాదట. హృదయంలో ఏదైతే ఉందో అదే నోటి వెంట బయటికి వస్తుంది. సో ఇంపార్టెంట్ ఏదంటే హృదయం. మరి ఆ హృదయం ఆత్మ సంబంధమైనదే. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆత్మ నశించిపోకూడదని, నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోకూడదని, నీ ప్రాచీన పురుషుణ్ణి తీసేసి సరికొత్త పురుషుణ్ణి ఇవ్వాలని దేవుడు ఆశించాడు. అందుకే ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అన్నాడు. ఎదుగు నిమిత్తము, రాత్రి ఎంత క్లియర్గా చెప్పానండి మీకు. ఒక్కరోజులో మనం చెడిపోయామా? ఒక్కరోజులో చెడిపోయామా? మనం మన ఆలోచన ఒక్కరోజులో చెడిపోయిందా? మన ఆలోచన ఒక్కరోజులో పాడైపోయిందా? లో నో, చాలా సమయం తీసుకుంది. ఒకరోజులో పాడైపోలేదు మనం, చాలా రోజులు పట్టింది మనం పాడైపోవడానికి. కొంత 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 మెల్లిమెల్లిగా 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 పాపానికి అట్రాక్ట్ అయ్యాం, పాపాన్ని ఆహ్వానించాం. పాపాన్ని మొదట మనం ఏలాం, తర్వాత అది మనల్ని ఏలింది. అదే చూసాం రాత్రి. పాపాన్ని మొదట మనం ఏలాం, తర్వాత పాపం ఏం చేసింది? మనల్ని ఏలడం మొదలుపెట్టింది. అలా పూర్తిగా పాపులుగా పాపానికి దాసోహం అయిపోయాం. అది చాలా కాలం పాటు జరిగినటువంటి ప్రక్రియ ప్రియులారు, ఒకరోజులో జరిగి ఆగిపోయినటువంటి ప్రక్రియ కాదు. చాలా దినాల పాటు అది కొనసాగుతూ వచ్చింది. అలా మనం చెడిపోయామండి. నేను చెడిపోయాను, మీరు చెడిపోయారు. భూమి మీద సమస్త మానవాళి తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. ఎవరో ఎవరు చెరిపేశారట? పక్క అపవాదు చెరిపేశాడా? మనమే చెరిపేసుకున్నామా? ఎస్. ప్రతి మానవుడు తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు బలవంతంగా, అంతే కావాలని. అలా చెరిపేసుకున్న మానవాళికి సరికొత్త జీవితం ఇప్పుడు ఎలా వస్తుందట చూడండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి, కోరుకోండి. కొత్తగా జన్మించాం కదయ్యా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? పాలు తాగాలి కదయ్యా. ఇప్పుడు చాలామంది నామకార్థ క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళు జన్మించేశారట, కానీ ఏం తాగరట? పాలు ఉండవట. జన్మించేశారంతే, కానీ ఏముండవు? పాలుండవు. పాలుండవండి. ఇంకో విషయం చెప్పమంటారా? పాలు ఎప్పుడు కల్తీ అవ్వకూడదు. పాలు కల్తీ అయ్యాయంటే ఇంకా ఆరోగ్యం ఉండదు. పాలు పలచనైపోకూడదు. పాలు ఏమైపోకూడదు? కల్తీ అయిపోకూడదు. అలా ఎప్పుడైతే జరుగుతుందో మనకేముండదు, ఎదుగుదల ఉండదు. ఈరోజు చాలామంది బాప్తిస్మాలు తీసుకున్నారు, ఉపయోగం ఏముంది చెప్పండి? పాలు లేవు. చాలామంది పాలు లేవండి. బైబిల్ అదే చెప్తుంది, శ్రద్ధగా చదవండి. నేనేం మిమ్మల్ని కిట్టించేసి మాట్లాడలేదు, కొత్త విషయాలు ఏమి మాట్లాడలేదు. మీ బైబిల్లో ఉన్నదే మీకు విభజించి ఉపదేశిస్తున్నా. చూడండి ఏమనుంది అక్కడ,
నిర్మలమైన వాక్యమును పలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అంటే రక్షణ విషయంలో మీరు ఎదిగి ఎదగాలి అంటే ఏముండాలి? మీ అందరికీ ఏముండాలమ్మా? ఆత్మ సంబంధమగు పాలు ఉండాలి, అవి తాగాలి. ఆత్మ సంబంధమగు పాలు తాగాలి. ఆ పాలు తాగకపోతే బిడ్డ ఎదగడు. పిల్లలు పుట్టారు కదా, పాలు ఇవ్వకుండా ఎదిగారు వాళ్ళు? ఇవ్వడం మానేస్తే ఏమవుద్ది? పిల్లడు పుట్టాడు, సరిపోయింది, అమ్మయ్య మాకు పిల్లడు పుట్టించాడు చాలు, అంతే, పడుకోరా అలా ఉయ్యాల్లో, అంతేనా? ఊపేయడమే, పడుకోబెట్టి పాలు లేవు కానీ ఓ ఊపేతున్నావు అనుకో ఉయ్యాల్లో పెట్టి, ఏమవుతుంది సాయంత్రానికి? వచ్చినోడు వచ్చినట్టే వెనకపోతాడు, అంతే కదా? దేవుని దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే మన బాప్తిస్మం ఈరోజు మొదలైంది, రేపు ముగిసిపోతుంది. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయండి, ఈరోజు మొదలై ఏమవుతున్నాయి, రేపు ముగిసిపోతున్నాయి. ఎందుకు? కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన పాలు తాగట్లేదండి చాలామంది. చాలామంది ఆత్మ సంబంధమగు పాలతో రక్షణ విషయంలో ఎతకట్లేదండి. అందుకే ఎదుగుదల ఆగిపోయింది చాలామంది జీవితాల్లో. ఎదుగుదల లేదు, పాలు తాగిన పిల్లలు ఎదగరు. ఏ పిల్లలకైతే పాలు కరువైపోయాయో ఆ పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది, ఎదుగుదల నశించిపోతుంది. ఏ పిల్లలైతే సరైన ఆహారం, పౌష్టికాహార లోపం అంటారు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకి, పిల్లలకన్నా తల్లులకు కూడా అవేవో పౌడర్లు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకట? బిడ్డ పౌష్టికాహారం తిని బాగా ఎదగాలి. అందుకే మంచి ఆహారం గవర్నమెంట్ సప్లై చేస్తుంది పేదల కోసం. ఇక్కడ ఆ పౌష్టికాహారం ఎందుకు అనే ప్రశ్న వస్తే, ఆ పౌష్టికాహారం లేకపోతే ఇంతవాడు ఇంతవాడు కాడు, అంతేనా? ఇంతవాడు ఇంతవాడు కాలేడు. ఇప్పుడు మనం అసలు ఎందుకు ప్రాచీన పురుషుడు పాడైపోయాడంటే, తినకూడదు తిన్నాం కాబట్టి, తినకూడదు తిన్నాం కాబట్టి ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు, ఏమైపోయాడమ్మా, పాడైపోయాడు. మనందరికీ విదితం ఈ సంగతి, ఇదే కొత్తదేం కాదు టాపిక్. మన అనుభవాలే మనం నేర్చుకుంటున్నాం ఈ రెండు రోజులు, అంతే, మన అనుభవాలే మనం గుర్తు చేసుకుంటున్నాం. తినకూడదు తిన్నాం కాబట్టి ప్రాచీన పురుషుడు పాడైపోయాడు. మరి ఇప్పుడు ఆంతర్య పురుషుడు, నూతన పురుషుడు కూడా ఏమవుతున్నాడట? బలహీనుడైపోతున్నాడట. ఎందుకట? తినాల్సింది తినట్లేదు కాబట్టి. అర్థమైందా? తినకూడంది బాగా తినేశాం కాబట్టి ప్రాచీన పురుషుడు ఏమయ్యాడు, పాడయ్యాడు. తినవలసింది తినడం మానేసి దాంట్లో కూడా ఏదో కలిపి చెరుపుతున్నాం కాబట్టి నూతన పురుషుడిని కూడా ఏం చేస్తున్నాం మనం, పాడు చేస్తున్నాం. అంత తప్పు చేస్తానని తెలుసండి మనం. ఇది ఓన్లీ వన్ చాయిస్ అండి, మళ్ళీ రాదండి తిరిగి. మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి ఇంకా ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ ఛాన్స్. ఈ సింగిల్ ఛాన్స్ కానీ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ వస్తుందా? రాజమండ్రి నుంచి పక్క వచ్చే బస్సు ఎన్ని బస్సులు వస్తాయి నైట్ టైము? నైట్ టైం ఎన్ని బస్సులు వస్తాయి? ఓన్లీ వన్ బస్. ఇంకో బస్సు ఉందా అది మిస్ అయితే? అది మిస్ అయ్యారు అనుకోండి ఏంది పరిస్థితి? ఎక్కడుంటే అక్కడే కూర్చోవాలి ఇంకా, అంతేనా? అది మిస్ అయితే ఇంకంతే కదా పరిస్థితి? అలా ఉంటుందండి. మీరు ఏదో అనుకుంటున్నారు, బాప్తిస్మం పొందేశాం, క్రీస్తులోకి వచ్చేసాం, మనకి ఇంకే ఇబ్బంది లేదు అంటే ఎలా ఉందంటే, ఇది కూడా చాలామంది ఏమనుకుంటారంటే, మేము బాప్తిస్మం పొందేశాం కదండి, పర్లోకి వెళ్ళిపోతాం కదండి అంటే, రక్షణ విషయంలో ఎదగాలమ్మా లేకపోతే వెళ్ళరమ్మా. రక్షణ విషయంలో ఎదగాలి మనం, అదో ప్రాసెస్, అది నిరంతర ప్రక్రియ. చాలామంది ఉద్దేశం ఏంటంటే, మేము బాప్తిజం పొందేశాం ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాం అంతే, మనం ఎలా బతికినా ఏం చేసినా ఏం తినకపోయినా పర్లేదు. అది ఎలా ఉందంటే, పిల్లోని కనీసం ఉయ్యాలేసో ఊపేస్తున్నాం అంతే, అది పెద్దోడు అయిపోతాడు. పిల్లోని కనేసి ఉయ్యాలేసి ఊపేస్తుంటాడు ఏమైపోతాడట? పెద్దోడు అయిపోయి. సినిమా ఏంటిది అలా ఊపుతూ ఊపుతూ ఉండగా రీలు మారేసరికి పెద్దోడు అయిపోవడానికి? సినిమా చూసారా? రీలు మారద్దంతే, మనం అందరం అక్కడే ఉంటాం, అది అక్కడే ఉంటుంది. నిమిషంలో ఈడు ఏమైపోతాడు? పెద్దోడు అయిపోతాడు. అవసరమైతే 20 సంవత్సరముల తర్వాత అని వేస్తాడు అంతే. 20 సంవత్సరముల తర్వాత అనగానే ఈ బొడ్డోడు కాస్త ఏమైపోతాడు? పెద్దోడు అయిపోతాడు. అప్పుడు మనం కోరుకుని హీరో గారు ముందుకు వచ్చేద్దాం. సో అది కాదమ్మా బైబిలు.
బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే మీరు పాలు తాగాలి, పాలు ఆత్మ సంబంధమైన పాలను అపేక్షించాలి, ఆత్మ సంబంధమైన పాలను అపేక్షించి అది ఎదగాలి. మీరు అక్కడ ఎదగాలి, అలా ఎదగాలి, ఎదగాలి. అలా ఎదగకపోతే ప్రయోజనం లేదు. రక్షణ విషయంలో ఎదగాలి, రక్షణ విషయంలో మంచి స్థాయికి వెళ్ళాలి. మంచి స్థాయికి వెళ్ళాలంటే మీరు మంచి ఆహారం తీసుకునే స్థితికి రావాలి. కానీ కల్తీ జరుగుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి, ఏమని వ్రాయబడిందో అక్కడ ప్రియులారా, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. కావునిట్టి సంగతులకు చాలి మేము దేవుని వాక్యమును, దేవుని వాక్యం అనగా ఇందాక మనం ఏం చదువుకున్నాం, దేవుని వాక్యానికి మరో పర్యాయ పదం ఏంటమ్మా? దేవుని పాలు, అంతే కదా. దేవుని వాక్యము అంటే అర్థం ఏంటి? దేవుని పాలు, దేవుని పాలు. మేము దేవుని పాలను కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడండి పౌలు గారు. ఇది నా మాట, పౌలు గారి మాట, పౌలు గారి మాటే. పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని పాలనట ఏం చేస్తున్నారట? కలిపి చెరుపుతున్నారట. ఏమండి, రక్షణ విషయంలో ఎదిగే పాలను చెరపటం తప్పా కాదా? మంచిదండి అది, మనకి మన రక్షణకు మంచిదండి కలిపి చెరిపితే. ఆ పాలు తాగొచ్చండి మనం, ఆ పాలు తాగొచ్చా మనం? తాగకూడదండి. ఈరోజు సమాజంలో వచ్చే పాలన్నీ కల్తీ పాలే. మొన్న ఒకటి పట్టుకున్నారు, నాగార్జున యూరియా. నాగార్జున యూరియా ఎందుకది? చేలకి. ఆ నాగార్జున యూరియాని వాటర్లో కలిపి దాంట్లో ఒక కెమికల్స్ మిక్స్ చేసి పాలు తయారు చేస్తున్నారు. పెరుగు అయిపోతుంది, తోడు పెట్టేసుకోవచ్చు, కాకపోతే వెనరాదంతే. టీ గాసుకు తాగేయచ్చు, కాఫీ గాసుకుని పెట్టేసుకోవచ్చు, తాగేయచ్చు. ఇప్పుడు హోటల్స్లో చాలా చోట్ల అవే యూరియా పాలు, కెమికల్. ఒక 3-4 బిందెల నీళ్లలో 5-6 చుక్కలు వేస్తే మొత్తం పాలు అయిపోతున్నాయి, కెమికల్. హైడ్రోజన్ పెరాక్సైడ్ మీ అందరికీ తెలుసు, పొంగరుకు అంటాం మనం, మీ వాడుక భాషలో చెప్తున్నా. ఎందుకదో, ఎందుకు వాడతాం? దెబ్బలను కడుక్కోవడానికి వాడతాం, పుండు పడితే దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాడతాం కదా. దాన్ని అవి పాడైపోకుండా నిల్వ కోసం ఒక డబ్బా అందులో పోసేస్తారు. మొత్తం కెమికల్, కెమికల్ పాలు. సిటీస్లో అయితే మొత్తం కెమికల్ పాలే. ఇవి తాగి ఎవడు ఎదుగుతాడు చెప్పండి? ఇది మన పిల్లలకు పట్టించామనుకోండి ఏమైపోతారు వాళ్ళు? ఏమైపోతారండి మన పిల్లలు? చచ్చిపోతారండి. ఎదుగుతాయి వాళ్ళ శరీరాలు? బాగుంటాయి వాళ్ళ శరీరాలు? బాగోవండి, చచ్చిపోతారు. మరి వాక్యమును ఏం చేస్తున్నారట, ఏం చేస్తున్నారట? చదవండి, పౌలు గారు ఎంత ఆవేదన, పౌలు గారికి ఎంత బాధ, పౌలు గారికి ఎంత దుఃఖం. ఒక నిజమైన దైవ సేవకుడు, ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నిస్వార్థ సేవకుడు, ఆయనకి ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన. ఏం చెబుతున్నాడు చూడండి, మేము దేవుని పాలను, వాక్యమునంటే పాలను కలిపి చెరిపెడు, కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. ఎప్పటి మాట అమ్మా ఇది, ఎప్పటి మాటది? 2000 సంవత్సరాల క్రిందటి మాట. మొదటి శతాబ్దంలో సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. అనేకుల వలె ఉండక, అనేకులంటే ఎక్కువ మందనా, ఇద్దరు ముగ్గురనా? అనేకులనే పదం దేన్ని సూచిస్తోంది? ఎక్కువ మందిని సూచిస్తోంది, చాలా ఎక్కువ మందిని సూచిస్తోంది. అలా అనేకులట పౌలు గారు ఒకవేళ వెళుతుంటే స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలు, ఆత్మ సంబంధమైన ఉపదేశాలు, ఆత్మ సంబంధమైన సంగతులను బోధిస్తూ వారిని రక్షణ విషయంలో ఎదిగింపజేస్తుంటే అనేకులు ఏం చేస్తున్నారటంటే కలిపి చెరుపుతున్నారట ఆ పాలని. నిజం ప్రియులారా, వాక్యాన్ని ఇప్పుడు కలిపి చెరపకూడదండి, మనకు పనికిరాదండి అది, మనకు పనికిరాదు అది. మనకి సిరప్ ఇస్తాడు కదండి, టానిక్ ఇస్తాడు కదండి డాక్టర్ గారు, గోలులో కలిపేసి రోజుకో మూత తాగుతున్నావునికి ఏమవుతుంది, పనిచేస్తుందా? అసలు సిరప్ ఉండేది ఎంత? ఓ 50 ml, 100 ml ఉంటుంది. ఈ 100 ml నువ్వు ఎన్ని రోజుల్లో తీసుకోవాలో డాక్టర్ కరెక్ట్గా చెప్తాడు. తక్కువ నీళ్లు ఒకవేళ కలుపుకున్నా, తక్కువ నీళ్లు, ఒక్కొక్క టానిక్ అయితే అసలు నీళ్ళు కూడా కలుపుకోక్కర్లేదు. 50 ml అయితే, 100 ml అయితే నువ్వు 5 ml తాగాల, 10 ml తాగాల చెప్తాడు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, ఆ విధంగా నువ్వు ఆ మెడిసిన్ని
తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ 50 ml లేదా 100 ml టానిక్ తీసుకెళ్ళి ఒక పెద్ద గోలులో ఉన్న నీళ్ళలో పోసేసి రోజుకి 10 ml తాగమ్మా అన్నారనుకో, జబ్బు తగ్గుద్దా పెరుగుద్దా? జబ్బు తగ్గుద్దా ఎక్కువ అవుద్దా? అసలు సరి అసలు పనిచేస్తుందా మందు? గోలు నీళ్ళలో పోసేసావు పట్టుకెళ్ళి కలిపి చెరపడం అంటే అదే. నువ్వు తాగాల్సిన టానిక్ తీసుకెళ్ళి గోలు నీళ్ళలో పోసేసి రోజుకి ఆ 10 ml తాగుతున్నావు. మళ్ళీ అసలు ఆ 10 ml ఇద్దాగాలి, కానీ దీన్ని తీసుకెళ్ళి అందులో కలిపి దాన్ని ఎంత చేసావు? అందులో ఇదంతా. సో పవర్ అంతా పోయినట్టే. పవర్ అంతా పోయింది, పవర్ అంతా పోయింది తీసుకొచ్చి నువ్వు ఇంత 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 తీసుకుంటున్నావు. సో దానివల్ల నీకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా? నీ ఆత్మీయ స్థితి బాగుంటుందా? బాగోదు. ఇదే జరుగుతుందట. పౌలు గారు అదే చెబుతున్నారు. జాగ్రత్తగా చూసుకోండి మీ బైబిల్లో అలా ఉందో లేదో. అందుకే నామకార్థ వేషధారణతో కూడుకున్నటువంటి భక్తి జీవితాలండి ఈరోజు. నిజమైన క్రైస్తవ జీవితాలు కనబడట్లా, యథార్థమైన క్రైస్తవ జీవితాలు కనబడట్లా, జ్వాల వలె రగులుతూ ప్రకాశిస్తున్న క్రైస్తవ జీవితాలు కనబడట్లా. ఆనాటి అపోస్తలను గూర్చి మాట్లాడుకోవడం తప్పితే మన కళ్ళతో చూద్దామండి అలాంటి వాళ్ళనంటే మనకెక్కడ కనబడట్లా. ప్రారంభ శతాబ్దపు విశ్వాసుల జీవితాల గురించి మాట్లాడుకోవడం తప్పితే అలాంటి వాళ్ళని చూద్దామండి మన సంఘాల్లో అంటే కనబడట్లా. ఎందుకు కనబడట్లా? ఇదిగో దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ఎక్కువ మంది ఎలా తయారయ్యారంటున్నాడు పౌలు, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటాడు. ప్రియులారా మీరు ఆలోచించండి, రాత్రి ఎప్పుడైతే కలిపి చెరపడం అనేది స్టార్ట్ అయిందో మనుషుల్లో యథార్థత నశించిపోతుంది. సాతాను పన్నిన వలది, సాతాను కుట్ర. మీరు బాగుపడ్డ వాడికి ఇష్టం లేదు, మీరు బాగుపడకూడదు, మీ జీవితాలు బాగుపడకూడదు. అందుకేనట వాడు ఎలాంటి వాళ్ళను రంగప్రవేశం చేయించాడంటేనట, చూడండి అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, మీ మనస్సులు కూడా ఏమయ్యి చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నాడట? 13వ వచనం చూడండమ్మా, 13వ వచనం చూడండి. అందరూ కూడా ఎందుకు భయపడుతున్నాడట? ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు తానే. గనుక వాని పరిచారకులకి కలిపి చెరిపిడి వారు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అన్నాడు ప్రియులారా. ఈ సందర్భాలన్నీ పరిశీలిస్తుంటే మనకేమర్థం అవుతుందంటే వాక్యం కలిపి చెరపకూడదు. వాక్యాన్ని ఒకవేళ కలిపి చెరిపితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఏ విశ్వాసికి ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ని ఎప్పుడు కూడా శరీర సంబంధంగా బోధించడానికి వీల్లేదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు. శరీర సంబంధమైన బోధనా విధానం బైబిల్లో లేదు. అలా ఒకవేళ నేను బోధించడానికి సాహసిస్తే ఒకరోజు దేవుడికి నేను లెక్క చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఆ తర్వాత నాకు విధించబోయే శిక్ష అంతా ఇంత కాదు. ఎందుకంటే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. ఎస్, చాలా ప్రమాదకరం అది. ఒకవేళ నేను బైబిల్ని శరీర సంబంధంగా ఉపదేశిస్తే, బైబిల్ గురించి నేను శరీర సంబంధమైన బోధ చేస్తే, శరీర సంబంధమైన మార్గాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తే, శరీర సంబంధంగా మిమ్మల్ని సరి అయిన పాలు ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన పాలు కాకుండా కలిపి చెరిపితే తద్వారా నేను అనుభవించబోయేటువంటి శిక్ష చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా. ఇలా ఆలోచించండి రాత్రి. మనం ఇంకా నామకార్థ భక్తి జీవితాలు కలిగి ఈ సమాజంలో బ్రతుకుతున్నామంటే దానికి గల కారణం మనం సరిగా బైబిల్ని ఏనాడు తినట్లా. అందుకే నీ పాత జీవితం కొత్త జీవితం ఏమైనా వేరియేషన్ ఉందా అని అడిగితే ఏ విశ్వాసినైనా సరే, నీ దగ్గర ఏమైనా వేరియేషన్ ఉందా? ఆ పాత బ్రతుక్కి కొత్త బ్రతుక్కి ఏమైనా తేడా కనబడుతుందా బాబు నీ దగ్గర, తేడా కనబడుతుందా అమ్మ నీ దగ్గర అంటే తేడా ఏమీ లేదండి. అప్పుడు ఆదివారం
ఎక్స్ట్రా డ్యూటీ చేసేదానండి, ఇప్పుడు 6 రోజులు డ్యూటీయే చేస్తానండి, ఆదివారం మాత్రం చర్చికి వెళ్తున్నానండి అంటున్నారు అంతే. డ్యూటీ మామూలే, 6 రోజులు మారలేదట. ఏ రోజు మారిందట? ఓ రోజు మారిందట. మా ఇద్దరి జీవితం 6 రోజులు అలాగే ఉండిపోయిందట. సోమ సోమే, మంగళ మంగళే, బుధ బుధే, గురు గురే, శుక్ర శుక్రే, శని ఇప్పటికే శని. మరి ఏం మారింది? ఆదిలో కొంత, ఆదిలో కొంత, ఆ కొంతే తప్ప 6 6 6 6 అలాగే ఉందండి. ఆదిలో మాత్రం ఏదో చిన్న చేంజ్ అంటే, చిన్న చేంజ్ ఏంటది? జస్ట్ అలా చర్చికి వెళ్తామండి, అక్కడ 1 గంట 2 గంటలు 3 గంటలు ఉంటాం, తర్వాత ఇంటికి వచ్చేస్తాం. ఆది కూడా పూర్తిగా కాదండి, ఓ 3 గంటలు మారేమంతే. ఆ 3 గంటల లైఫ్ని కొంత అలా చేంజ్ చేసాం సరదాగా, మిగిలిందంత సేమ్ టు సేమ్. పాతది ఇది సేమ్ టు సేమ్, నో నో వేరియేషన్, నో చేంజెస్, ఇట్టో లైఫ్ అంతే. ఇలా ఎంతమంది లేరమ్మా మీరు చెప్పండి, నిస్వార్థంగా చెప్పండి, నిజాలు చెప్పండి, ఎంతమంది లేరు అలాగా? ఎంతమంది లేరండి? బాప్తిస్మానికి ముందు ఎలా ఉన్నారో బాప్తిస్మం తర్వాత కూడా అలాగే ఉన్నారు. 2 రోజులు 5 నిమిషాలు ఆగి ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు, వచ్చాక చెప్తాను నీ పని. ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు, తీసుకోవడానికి వెళ్తున్నాను కాలువ దగ్గరికి, 1 గంటలో అయిపోతే వస్తాను, అస్సదీయ ఉండరా నీ పని చెప్తాను. అలా ఉంది జీవితం. సో ఈ 6 రోజుల జీవితం, ఈ 6 రోజుల జీవితం ఒకటే. ఆ ప్రాచీన పురుషుడు ఇక్కడ వచ్చాడు, ఇది చావలా? ఇది చావలేదండి, ఇది బతికే ఉన్నాడు. వాడు ఇంకా తన క్రియను జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకు? అసలు ఈ పరిస్థితి ఎలా మారిపోతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపరిస్తుంది మనకి? మనం ఇంకా నామకార్థ వేషధారణ జీవితాలు కలిగి ఎందుకున్నాం? ఇంకా మన బ్రతుకులో నుండి పాపం ఎందుకు పోవట్లేదు? ఇంకా మన బ్రతుకులో దేవునితో సహవాసం ఎందుకు రావట్లేదు? మనలో యథార్థత ఎందుకు లేదు? మన బ్రతుకులో నూతనత్వం ఎందుకు లేదు? ఎన్ని సంవత్సరాలు కావాలి మనకింకా? ప్రమాదం మనకే, దేవునికి కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను అనుకుని దేవునికి ఏదో మేలు చేసినట్టు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఏం మేలు చేసావు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే? దేవునికి మేలా నీకు మేలా? దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నీకు రక్షణగా, నీకు రక్షణ లభించడం ద్వారా ఆయనకి ఏమైనా ఉపయోగమా, నీకు ఉపయోగమా? ఆయన పాదాల చెంత జీవించడం ద్వారా, ఆయనతో సహవాసం కలిగి జీవించడం ద్వారా ఆయనకి ఏమైనా మేలు చేస్తున్నావా నువ్వు? ఆయనకి ఏమైనా ఉపయోగపడుతున్నావా నువ్వు? నో. ఉపయోగం ఏదైనా ఉంటే అది నీకే, ఆయనకేం లేదు. ఇది ఎందుకో మానవాళికి అర్థం కావట్లేదు. ఈరోజు ముఖ్యంగా ఈరోజున్న క్రైస్తవ సమాజం అంత మోడర్న్గా మారిపోతున్నారు, అంత ఆచారబద్ధమైన వ్యవహారాలు. వారు నా పట్ల చూపించే భక్తిలో వాస్తవం లేదు, వాళ్ళు నా పట్ల చూపించే భక్తిలో యథార్థత లేదు, వాళ్ళకి నా మీద ప్రేమ లేదు. దొంగలు, నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. వేషధారణ, పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయంలో నేను లేను, వారి హృదయంలో నేను లేను, వారి హృదయం నాకు ఇంకా దూరంగా ఉంది. ఎంతకాలం చెప్పండి ఇలాంటి జీవితాలు మనకి? ఎంతకాలం ఇలాంటి బ్రతుకు బ్రతకాలి మనం? ఎంతకాలం ఇంకా నూతన పురుషుణ్ణి రక్షణ విషయంలో ఎదిగిస్తూ, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ప్రభువును సంతోషపరుస్తూ, రోజురోజుకి మన తప్పుల్ని తెలుసుకుంటూ వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్లేటువంటి స్థితి ఎక్కడది? ఒక్క ఆ రాయటానికి ఎన్ని తప్పులు రాస్తామో ప్రారంభంలో. కనికి పట్టుకుని, పలక పట్టుకుని, ఆ బలపంతో దిద్దలేక తప్పు 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 రాస్తూ, వంకర టెంకర్లు రాస్తూ చివరికి సాధిస్తాం. మన తప్పును మనమే దిద్దుకుని ఏం చేస్తాం? సాధిస్తాం. కానీ ఇక్కడ అలా జరగట్లేదండి. ఇప్పటికీ మనకి ఆ రాయటం రాదండి. ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలామందికి ఆ రాయటం రాదు. పౌలు గారు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి, ఏమని వ్రాయబడింది అక్కడ? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులేనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని,
అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. బలమైన ఆహారం తినగలిగి స్థాయికి మీరు ఇంకా రాలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. చూడండి ఇంకా ఎలా ఉన్నారట, రక్షణ విషయంలో ఎదగలేదట, రక్షణ విషయంలో ఎదగలేదు. పిల్లాడు పుట్టాడు, 5 ఏళ్ళు అయిపోతుంది, అంతే ఉన్నాడు. కంగారు వస్తుందా రాదా చెప్పండి, కంగారు వస్తుందా రాదా? కంగారు రాని తల్లి అసలు తల్లే కదా. అది కంగారు రాకపోతే ఇంకా ఆవిడ తల్లి కాదు. ఇంకో 10 ఏళ్ళు గడిచిపోయింది, పిల్లాడు అలాగే ఉన్నాడు, ఎదుగు బొదుగు లేదు, అంతే ఉన్నాడు. పక్కన వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారమ్మ, పుట్టేనాళ్ళు అవుతుంది, ఎంత వయసు ఎంతమ్మ బాబుకంటే, 10 ఏళ్ళండి, ఇదే ఎంత ఉన్నాడేంటి మరీడు, ఇంకా పాకట్లేదా, పాకడండి, కూర్చోట్లేదా, కూర్చోట్లేదండి, మేడ నిలపలేదా, ఇంకా నిలపలేదండి, మేడ అసలు నిలపలేదండి, అలాగే పడిపోతాడు. 10 ఏళ్ళు ఐడికి, అవునండి 10 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాడా, అవును. మనం కూడా అదే చెప్పుకుంటాం, ఎన్నాళ్ళయిందమ్మా రక్షణలోకి వచ్చి, 30 ఏళ్ళు సీనియర్ సిటిజన్ని, 40 ఏళ్ళు ఏమనుకుంటున్నావు, 50 ఏళ్ళు అని చెప్పుకుంటాం. ఎన్నేళ్ళు ఉన్నా ఎదుగు బొదుగు లేదు, ఎన్నేళ్ళు నుంచి అలాగే ఉన్నాం, ఎదుగు లేదు బొదుగు లేదు అన్నమాట. జీవితానికి ఏ ఉపయోగం చెప్పండి అప్పుడు, అలా ఎదుగు బొదుగు లేని జీవితాలు అవసరం అండి. ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారట, ఇంకా మీరు బలహీనులుగానే ఉన్నారట, ఇంకా మీరు బలహీనులుగానే ఉన్నారట. అలాంటి జీవితాలు దేవుడు కోరుకోవట్లేదండి. రక్షణ విషయంలో మనందరం ఏమవ్వాలి, ఎదగాలి. వాక్యమనే పాలు, వాక్యమనే ఆహారం, రెండూ వాక్యమే. వాక్యమనే పాలు బలమైన ఆహారం, బలమైన వాక్యం. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవునితో చక్కటి సహవాసం, లోకం మీద వైరాగ్యం రావాలి, లోకం మీద వ్యామోహం చంపుకుంటూ ప్రభువులో వర్ధిల్లుతూ దినదినాభివృద్ధి చెందుతూ, దినదినాభివృద్ధి చెందుతూ, క్షేమాభివృద్ధి చెందుతూ ప్రభువులో వర్ధిల్లాలి. కానీ ఉందా స్థితి, ఉందా స్థితి? బాప్తిజం పొంది 5 ఏళ్ళు అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ ఇక్కడ, రైట్. ఇన్నేళ్ళు అవుతున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా, ఇన్నేళ్ళు అవుతున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, మందులంటే మందబుద్ధి, మందులు అంటే మందబుద్ధి, చెప్పినా ఏమవు, చెప్పినా ఏం చేయరట, అర్థం చేసుకోలేరు, పెట్టినా అరగదన్నట్టు, అంతే కదా. మరి సంవత్సరం బాబుకి చికెన్ బిర్యానీ పెడితే ఏమవుతుంది, ఏమవుతుంది? మర్నాడు తీసుకెళ్ళిపోవాలి హాస్పిటల్కి. వాళ్ళ స్టేజ్ అది కాదు, ఆ సంవత్సరం బాబుకి ఏం పెట్టాలో అదే పెట్టాలి, ఇంకా పాలే, మెత్తని ఆహారం అంతే. సో వినుటకు మీరు కూడా ఏమయ్యారట, మందులైనందున వాటిని విషదపరుచుట కష్టం. కాలమును బట్టి చూస్తే అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు గట్టిగా చెప్తున్నారు కదా, చేతులు ఎలా ఎత్తున్నారు, 5 ఏళ్ళు అవుతుందండి 10 ఏళ్ళు అవుతుందండి. ఆ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇప్పటికి మీరు ఏమైపోవాలట, బోధించే స్థాయికి వెళ్ళిపోవాలి, అంతే కదా. మరి వారం వారం సేవకుడు వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ సత్యవాక్యాన్ని విని మనం కూడా ఏం చేసేయాలట, ఇతరులకు బోధించగలిగే స్థాయికి ఎదిగిపోవాలంటున్నాడు పౌలు. మీరు బోధించవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు, అంటే మరలా ఉగ్గిని పట్టుకుని రావాల్సి వస్తుంది నీ దగ్గరికి. ఉగ్గిని ఎందుకంటే కాగితో తాగలేని వాడికి పాలపేకేసిస్తారు, అది మామూలు పట్టుకుని తాగేసేవాడికి పాలపేకేసి బాటిల్లో పోసిస్తారు, అది కూడా చేయలేని వాడికి ఏం చేస్తారు. దేవోక్తులలో మొదటి మూలపాఠాలట, పీజీ వయసు ఉన్నోడిని తీసుకొచ్చి ఏ ఫర్ యాపిల్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి, నీ వయసు ఎంతయ్యా అంటాడు, 25 అయ్యా అంటాడు. 25 ఏళ్ళకి ఏ ఫర్ యాపిల్ బుద్ధి లేదు, అడ్డగాడిదలో ఉన్నావు, 25 ఏళ్ల వయసా, ఏ ఫర్ యాపిలా, బీ ఫర్ బాలా, సి ఫర్ క్యాటా, బుద్ధి జ్ఞానం లేదు నీకు, నీ వయసేంది, అసలు నువ్వు చదివేంది అంటారా అనరా, అంటారు కదండి. అలా ఉందట పరిస్థితి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఇంకెప్పుడు ఎదుగుతారండి మీరు, ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నారు. కానీ బలమైన ఆహారం తినగలవారు
కారు మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది ప్రియులారా సంఘానికి అనుభవం? ఎంత సమయం పడుతోంది ఇంకా అనుభవం రావడానికి? నీ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ప్రస్తుతానికి ఎలా ఉంది చెప్పు ఒకసారి. ప్రాచీన పురుషుడికి నూతన పురుషుడికి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? నీ ఆంతర్య పురుషుడు దినదినము దినదినము అభివృద్ధి చెందుతున్నాడా? బలాన్ని పొందుకుంటున్నాడా? శక్తిని పొందుకుంటున్నాడా? ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుంటే నీ కొరకు చనిపోతే లాభము అని చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావా? ఏంటి నీ స్థాయి ఏంటి చెప్పి? ఈరోజు అన్ని విషయాల్లో ఎదుగుతున్నావు కదా, వాక్యం విషయంలో మాత్రం ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది జీవితం. ఎప్పుడు ఎప్పుడండి మన బ్రతుకులు మారేది? ఎప్పుడండి మన బ్రతుకులో వెలుగులు నింపబడేది? ఎప్పుడండి మన జీవితం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేది? ఎప్పుడు? ఇంకా శరీర సంబంధమైన ఆచారాలు, శరీర సంబంధమైన విధి విధానాలు, శరీర సంబంధమైన పోకడలు, భౌతిక సంబంధమైన విషయాల కొరకు దేవుని వైపు చూడటం తప్ప ఆత్మీయంగా పురోగతిని సాధించి ఆత్మీయంగా ఒక జ్వాలలా మండుతూ ఉన్నతమైన స్థితిలో ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ లెక్కబెడితే ఎన్ని జీవితాలు ఉంటాయండి? మహా అయితే ఎన్ని జీవితాలు ఉంటాయి చెప్పండి? ఇక్కడ మహా అయితే లెక్కబెడితే ప్రభు దయ చూపిస్తే 10-15 మంది ఉంటారేమో, అది కూడా మరి నేను గ్యారంటీ ఇవ్వలేను. మరి మిగిలిన వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పుడండి మన జీవితంలో ఉన్నతిని సాధించేది? ఎంతకాలం ఇలా నామకార్థంగా కొనసాగుతాం? అలా అయితే అన్యులకి మనకి తేడా ఏముందండి? ఇంకా దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దని చెప్తుందమ్మా బైబిల్. కానీ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్ చెబుతుంటే మనం ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రియులారా. తద్వారా మనకి నష్టం తప్ప ఎలాంటి లాభం చేకూరదు. మనమే నష్టపోతామండి. మన చేతులతో మనమే మన గుయ్యి తవ్వుకుంటున్నామండి. ఇలా ఎన్ని సంవత్సరాలైనా గడవనివ్వండి, వస్తారు. వాక్యం రాత్రి చాలా బాగా చెప్పారండి అంటారు, వెళ్ళిపోతారు. అంతే, చాలా బాగా చెప్పారండి. ఎంత బాగా చెప్పారో రాత్రి, అంతవరకేనండి మన జీవితాలు. ప్రియులారా మనం ఎదగకపోతే దేవునికి సంతోషం ఉండదండి. రక్షణ విషయంలో మన బ్రతుకుల్లో ఎదుగుదల లేకపోతే దేవునికి సంతోషం ఉండదు. అలా ఎదుగుదల కలిగించే బోధ నా బ్రతుకులో నేను చేయకపోతే నన్ను బట్టి కూడా దేవునికి ఎలాంటి సంతోషం ఉండదు. ఓ విశ్వాసి, ఓ సేవకుడు ఎంత బాధ్యతాయుతమైన జీవితం అనుకుంటున్నావు? అది లోకం నిన్ను ఒకవేళ చిన్నగా చూసినప్పటికీ దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి సేవకుడా, దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పదాని విశ్వాసి. సంఘమా, నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పగా గొప్ప స్థితిలో ఉన్నావు. ఉండాలి, ఉండాలి. నామకార్థంగా ఇదే వేషధారణ జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళ ఒకరోజు నువ్వే నష్టపోతావు, నువ్వే నష్టపోతావు. ఏ ప్రయోజనం ఉండదు. ఒకప్పుడు ఇదే పని చేసాం, ఇప్పుడు అదే పని చేస్తున్నాం, ఏంటి చెప్పండి ఉపయోగం? ఏంటి చెప్పండి ఉపయోగం? ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది, మీ ఇన్నర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం. స్పిరిచువల్గా మీరు ఎంత డెవలప్ అయిపోవచ్చో తెలుసా? ఒకదాని మీద ఒకటి ధరించుకుంటూ చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఆ అద్భుతమైన విషయాన్ని ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1:3 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. ఏ జ్ఞానమమ్మా ఇది? అనుభవంతో కూడింది. అనుభవం అంటే అర్థం ఏంటి? అనుభవం అంటే అప్పటికప్పుడా కాదు కదా. అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున. ఎంత గొప్ప దేవుడు అండి! తన మాటల ద్వారా మనకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు, అన్నీ దయచేస్తున్నాడట. వాటిని తినటమే తర్వాయి. తినటం అంటే అక్షయ ఆహారం, భుజించటమే. భుజిస్తే మనం ఎదుగుతాం, భుజించకపోతే మనం ఎదగలేమండి. ఎన్నాళ్ళు నిలాగా ఉంటాయండి జీవితాలు. వాటిని దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చూడండి 5వ వచనంలో అంటాడు,
ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగృత కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అమర్చుకొనుడి చూసారా ఈ అమరిక ఎప్పుడండి మన బ్రతుకులో జరిగేది ఎప్పుడైనా అమర్చుకుంటాం మనం ఎప్పుడు అమర్చుకుంటాం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం దేవుడు ఎన్నో కలలు అంటున్నాడండి మన గురించి మనం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయామండి పిల్లల్ని కనీసం మనం వదిలేయాలనుకోండి వాళ్ళు తొందరగా ఎదిగిపోవాలని వాళ్ళ గురించి ఎన్నో కళ్ళ కంటాం కదా పిల్లల గురించి కళ్ళ కన్నారు మీరు వాళ్ళు ఎదగాలి గొప్పవాళ్ళు అవ్వాలి ప్రయోజకులు అవ్వాలి సంతోషం మనల్ని సంతోషం తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఉండాలి మనకు ఆనందాన్ని కలిగించాలని అనుకుంటాం కదండి మరి దేవుడు అలా అనుకోడా ప్రియులారా మన విషయంలో దేవుడు అలా అనుకోవట్లేదా మీరు ఇలా నామకార్థంగా ఉండి చచ్చిపోవాలనా తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన బలిగా అర్పించేశాడు కాదండి మన విషయంలో దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి దయచేసి వాటిని బూడిద పాలు చేయకండి దేవుడు మీకోసం ఎంతో ఆలోచిస్తున్నాడు మీరు ఎదగండి ఆ స్థాయికి వచ్చే ప్రయత్నం చేయండి అంటే గొప్ప పిల్లలుగా ఎదగాలి అందుకే ఈ సభలు ఇక్కడ జరిగించుంటాడు దేవుడు అందుకే ఆయన చిత్తానుసారంగా ఈ రెండు రోజుల సభలో మీ పాత జీవితం కొత్త జీవితం రెండింటిని బేరీజు వేసుకోండి ఇంకా అలాగే అదే తిండి తిని అదే పెంచి పోషిస్తున్నారా లేక వేరే తిండి తిని దీన్ని పెంచి పోషిస్తున్నారా ప్రాచీన పురుషుణ్ణే పెంచి పోషిస్తున్నారా నూతన పురుషుణ్ణి తినదని అభివృద్ధి చెందించే విధంగా కొత్త ఆహారంతో అక్షయ ఆహారంతో పెంచి పోషిస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు ఏం వింటే అదే మీరు మీరేం తింటే అదే మీరు మళ్ళీ చెప్తున్నా వాక్యం ఎక్కువ చదువుతూ మంచి సహవాసం కలిగి సహోదరులతో సహవాసం కలిగి వాక్యానుసారమైన జీవితం కలిగి వాక్యానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నారనుకోండి మీ క్రియలు అలాగే ఉంటాయి ఇది ఇవన్నీ మీరు అమర్చుకుంటారు మీరు చదువుకున్నవన్నీ మీరు అమర్చుకుంటారు అదే మీరు అప్పుడు దేవునికి సంతోషం లేదు అలా కాదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడు మనం ఏదైతే తింటూ వచ్చామో అదే వింటూ అదే తింటూ అదే స్పర్శిస్తూ అదే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఇంకా మీ ప్రాచీన పురుషుడు మీలో చావలేదు వాడే పెరుగుతాడు వాడినే పెంచి పోషిస్తారు వాడే పెరిగి వాడినే పెంచి పోషిస్తే మీ మరణానంతరం మీరు ఎక్కడికి పోతారు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు వేదన అనుభవించడానికి వెళ్ళిపోతారు ఎందుకంటే మీరు మీరు విత్తిన దాన్ని మీరు కొయ్యాలి కాబట్టి కాబట్టి ప్రియులారా ఈ రాత్రి ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది ఏం తింటున్నాం ఎలా పోషిస్తున్నాం అనేది మన ఆంతర్య పురుషుడు ఏ విధంగా పోషింపబడుతున్నాడు దేనితో పోషింపబడుతున్నాడు ఎలాంటి విషయాలతో పోషింపబడుతున్నాడు మన స్పర్శ ఏంటి మన వినికిడి ఏంటి మన మాట ఏంటి ముఖ్యంగా మన చూపేంటి ఏం చూస్తున్నాం ఇవన్నీ ఒక్కసారి పరీక్షించండి అప్పుడు మీ ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టమైనదా కష్టమైనదా మీకే అర్థమైపోద్ది ఎవరో చెప్పక్కర్లేదు వాక్యాన్ని బట్టి వాక్యమైన అర్థంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి తద్వారా మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం బాగుంటే మీ గ్రామం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేవునికి ఇష్టలైన పిల్లల సమూహం దేవుని ఆనందపరిచే పిల్లల సమూహం తయారవుతుంది సంఘం దేవునికి సంతోషాన్ని మిగులుస్తుంది లేదు అనుకుంటే దుఃఖంతో ఏడుపుతో శాశ్వత కాలం గడపాల్సి వస్తుంది అక్కడ ఏడుపుయు పండ్లు కొరుకుటూ ఉంటున్నాం తర్వాత మీ ఇష్టం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి విస్తారముగా విశేషమైన మాటలు తండ్రి ఈ పిల్లలతో మాట్లాడడానికి మీరు సహాయం చేశారు తండ్రి వారి హృదయాల్లో ప్రభువ వెత్తబడిన వాక్యం ప్రభువ విని విడిచిపెట్టేదిగా కాకుండా తండ్రి దుష్టుడు ఎత్తుకుని పోయేదిగా కాకుండా తండ్రి నిరంతరము అది వర్ధిల్లునట్లు ప్రభువ 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభువా ఈ సభల నిమిత్తం కష్టపడిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి సహోదరుణ్ణి సహోదరిని సేవకులను జ్ఞాపకం చేసుకోండి గ్రామాన్ని పరిసర ప్రాంతాలు ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి మీ సత్యవాక్యంతో ప్రతి ఒక్కరిని సంధించండి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభువ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి రక్షణ విషయంలో ఎదగాలి తండ్రి ఆత్మ సంబంధమైన పాలును అపేక్షిస్తూ పిల్లలు వర్ధిల్లాలి తండ్రి మీరు మా ఆత్మ కొరకు ఆలోచిస్తున్నారని మా ఆత్మరక్షణ కొరకు మీ కుమారుని బలిగా సమర్పించారని మేము గుర్తిరిగి తండ్రి
మా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, మీ కరుణ, మీ వాత్సల్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా, ఇది ఈ సభలను ఘనంగా జరిపించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరొకసారి ప్రయాసపడిన యవనస్తుల్ని, యవనస్తురాలని, కుటుంబాలని, సహోదరుల్ని, సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలని వర్ధిలింపచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, అలాగే కూడి వచ్చిన మీ పిల్లలు తిరిగి తమ గృహాలకు ప్రయాణమై వెళుతూ ఉండగా ఈ రాత్రిపూట మీ కాపుదల వారికి దయచేయమని, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, మార్గమంతట్లో తోడినమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము, మనకు కూడి వచ్చిన మీకు, ఈ ప్రపంచంలో ఆయన కొరకు యథార్థంగా నీతిగా బ్రతుకుతున్న ప్రియులకు, పిల్లలందరికీ సదాకాలము తోడేండి, నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.